हाय फ्रेंड्स, वेलकम टू शोभा रानी किचन। ई रोजु सिंपल अंड टेस्टी तलकाय कूर तो फ्राई ए विधंगा तयार चेयालो चूद्दामु। तलकाय कूरनी कुकर लो वेसी उप्पु पसुपु वेसी नालुगु पेद्द ग्लासुल नीळ्लु पोसुकोनि ऐदु विजिल्लु वच्चे वरकु मेत्तगा उडिकिंचुकोवाली। మెత్తగా ఉడికిన తలకాయ కూరలోని బోన్స్ ని సూప్ చేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ మనం ఈ రోజు మెత్తగా ఉన్న తలకాయ కూరతో ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము। స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు 2-3 చెక్క లవంగాలు కరివేపాకు వేసి దోరగా వేపుకోవాలి। అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని కొంచెం దోరగా వేపుకోవాలి। అందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న తలకాయ కూరను వాటర్ అంతా ఇమిడిపోయేలాగా మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। చూడండి, 5 నిమిషస్ తర్వాత ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యాయి। ఇప్పుడు గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి। అందులోకి 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసి గరిటతో మిక్స్ చేయాలి। 1 స్పూన్ మిరియాల పొడి వేసి గరిటతో మిక్స్ చేసుకోవాలి। చూడండి, తలకాయ కూర ఫ్రై ఈ విధంగా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు। ఈ ఫ్రై రైస్ లో కాని చపాతీ లో కాని పూరి లో కాని చాలా బాగుంటుంది। ఈ తలకాయ కూర ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।